హలో గుడ్ మార్నింగ్ వన్ ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ వచ్చేసి మెరీనా బాలాదిత్య అయితే మెరీనా బాలాదిత్యనే ఎందుకు ఎలిమినేట్ అయ్యారు లీస్ట్లో వాసంతి ఉంది కదా లేకపోతే అన్అీషియల్ సైట్స్లో ఫైమా ఉంది కదా అంటే కనుక ఇక్కడ ఒకటే రీజన్స్ అండి ఫైమా దగ్గర నుంచి మొదలుకొని మిగతా వాళ్ళందరికీ కీర్తికి వాసంతికి మెరీనాకి బాలాదిత్యకి సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కంప్లీట్లీ ఇవే ఓటింగ్స్ జరిగాయి అయితే వీళ్ళకి మిస్ కాల్ డేటా లేదన్నమాట మిస్ కాల్ డేటా లేదు కాబట్టి ఇక్కడ అఫీషియల్లో వచ్చేసి మెరీనా అలాగే వచ్చేసి ఏంటి అంటే కనుక బాలాదిత్య వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు ఇక మెరీనా ఆట తీరు అలా ఉంది డే వన్ నుంచి గమనించినట్లయితే మెరీనా రోహిత్ ఆట తీరులో ఒకటి అందరికీ అబ్జర్వేషన్ అయినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఈ వీక్ రోహిత్ నామినేషన్ లేకపోయినా కూడా రోహిత్కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది మెరీనాను సేవ్ చేయడానికి కావాల్సినటువంటి ఓటింగ్స్ అయితే చేకూర్చలేకపోయింది సో మెరీనా ఎలిమినేట్ అయిపోయింది ఇక బాలాదిత్య విషయానికి ఆట తీరు చూసుకున్నట్లయితే మొదటి రోజు నుండి మంచితనం మంచితనం ప్రతిదానికి మంచిగానే రియాక్ట్ అవ్వాలి ఏం జరిగినా మంచి పేరుతోనే వెళ్ళి వెళ్ళిపోవాలి అని చెప్పడం ఇక గీతతో జరిగినటువంటి సిగరెట్ ఇష్యూలో కూడా వచ్చేసి తనకే చాలా మద్దతు వచ్చింది గీతకి రాలేదు కాకపోతే ఏంటంటే కనుక ఇక ఇప్పటికే చాలా రోజులైపోయింది వీళ్ళిద్దరికి వచ్చేసి ఏంటి అంటే కనుక హౌస్లో ఎక్కడే కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగకపోవడము ఓట్స్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్